वेलकम टू जियो। అభినందనలు, మీరు జియో ట్రూ 5G లో యాక్టివ్ గా ఉన్నారు. దయచేసి ఉత్తమ అనుభవం కోసం మీ ఫోన్ సాఫ్ట్వేర్ లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ చేయబడిందని నిర్ధారించుకోండి. కాల్ రికార్డింగ్ హస్ నౌ ఎండెడ్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కాల్ రికార్డ్ చేసినప్పుడు దిస్ కాల్ హ్యాస్ బీన్ రికార్డింగ్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ వాయిస్ మనము అవతల వాళ్ళకు మనతో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకైతే వినిపిస్తుందన్నమాట కాల్ రికార్డింగ్ చేస్తే. అయితే ఈ విధంగా కాల్ రికార్డింగ్ సౌండ్ని ఎలా ఆఫ్ చేయాలి, ఎటువంటి యాప్ యూజ్ చేయకుండా అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో మనము కాల్ రికార్డింగ్ సౌండ్ను ఏ విధంగా ఆఫ్ చేయాలనేది తెలుసుకుందాం. అది కూడా ఎటువంటి యాప్ యూజ్ చేయకుండా. వీడియోను చివరి దాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళని ఛానల్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే మీరు సెట్టింగ్స్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీ ఫోన్లో అడిషనల్ సెట్టింగ్స్ అనే అప్లికేషన్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ యాక్సెసిబిలిటీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ పైన మీకు జనరల్ ఆప్షన్ తర్వాత విజన్ అని కనిపిస్తుంది, విజన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ టెక్స్ట్ టు స్పీచ్ అవుట్పుట్ అని కనిపిస్తుంది, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు స్పీచ్ రేట్ అని కనిపిస్తుంది ఆప్షన్, ఓకే. ఈ స్పీచ్ రేట్ ఆప్షన్ని ఇక్కడ ఎండ్ దాకా డ్రాగ్ చేయండి, ఓకే. ఇక్కడ మీరు ఈ విధంగా ఉంటుంది ఫస్ట్, దీన్ని ఇక్కడ ప్రెస్ చేసి ఈ చివరి వరకు లాగండి, ఓకే. సో ఇప్పుడు కాల్ అయితే చేసి చూద్దాం. మనము సెట్టింగ్స్ చేసిన తర్వాత సౌండ్ వస్తుందా లేదా అనేది నేనైతే 108కి కాల్ చేసి చూపిస్తాను మీకు. కాల్ రికార్డింగ్ సౌండ్ వస్తుందా లేదా అనేది నేను 108కి కాల్ చేస్తున్నాను. ఓకే, కాల్ అయితే వెళ్తుంది. ఇప్పుడు కాల్ కనెక్ట్ అయింది, నేను రికార్డ్ ఆన్ చేశాను, మీరు వినొచ్చు. సో ఈ విధంగా మీరు కాల్ రికార్డింగ్ సౌండ్ రాకుండా మీరైతే కాల్ రికార్డింగ్ మీరు ట్రై చేసి చూడండి చేయొచ్చు అయిందా లేదా అనేది.